సాయిబంధులారా, ఈరోజు ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో చర్చించాలనుకుంటున్నా. ఈ మధ్య చెన్నై నుంచి ఒక పేరెంట్ నాకు ఫోన్ చేసి, సాయి మా ఇంట్లో అమ్మాయి చదువులో వెనకబడుతుంది, మీ దగ్గర తీసుకురావాలనుకుంటున్నాను, నాకు సమయం ఇవ్వండి అన్నారు. నేనుండి అంత దూరం ఎందుకులేండి, మాట్లాడదాం ఫోన్లోనే అని, మీ అమ్మాయి ఏ క్లాస్ చదువుతా ఉంది అని అడిగాను. ఫోర్త్ క్లాస్ అన్నారు. మరి చదువులో వెనకబడుతుంది అన్నారు కదా, ఏ సబ్జెక్టులో వెనకబడుతుంది అని అడిగాడు. అన్ని సబ్జెక్టులో వెనకబడుతుంది, అయితే మనం కొన్ని చెక్ చేయాలండి, అమ్మాయి చదువుతున్న స్కూల్ గురించి కొద్దిగా తెలుసుకోవాలి అన్న. లేదండి, స్కూల్ చాలా మంచి స్కూలు, ఇబ్బంది లేదు, మన సిటీలో కూడా మంచి పేరుండే స్కూల్. ఓకే, టీచర్స్ సంబంధించి ఏదన్నా మాట్లాడవచ్చా అంటే, లేదు టీచర్ కూడా చాలా మంచి వాళ్ళు. సరే, అంతా మంచిగా ఉంది, ఇంకెక్కడ ఇబ్బంది ఉంది అని అంటే, నేను ఒక ప్రశ్న అడిగాను. అదేంటి అంటే, మీ ఇంట్లో రిమోట్ టీవీ రిమోట్ ఎవరి కంట్రోల్లో ఉంటుంది అని అడిగాను. అదేంటి సాయి అన్నారు. అంటే అమ్మాయి స్కూల్ నుంచి వచ్చిన తర్వాత మీరు పెట్టిన ప్రోగ్రామ్ అమ్మాయి చూస్తుందా, లేదు ఆ అమ్మాయి ఇష్ట ప్రకారం చూస్తూ ఉంటుందా అంటే, టీవీ రిమోట్ అయితే మా అమ్మాయి కంట్రోల్లోనే ఉంటుంది, ఎందుకంటే స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఆ అమ్మాయి మరలా భోంచేసేంత వరకు చూస్తూనే ఉంటుంది, ఆపమన్నా ఆపదు, టీవీ కట్టేమన్నా కట్టేదు అని అన్నాడు. సరే, ఉదయం అంటే స్కూల్ కి వెళ్లేటప్పుడు, స్నానం చేసి వచ్చిన తర్వాత రెడీ అయ్యేటప్పుడు టీవీ చూస్తూ ఉంటుంది, వ్యాన్ వచ్చేంత వరకు టీవీ చూస్తూ ఉంటుంది, చేతిలో రిమోట్ ఉంటుంది. మరి ఆ అమ్మాయి చేతిలో రిమోట్ ను పెట్టి చదువులో నెంబర్ వన్ కావాలంటే ఎలా వీలు పడుతుంది? కాబట్టి రిమోట్ అమ్మాయి కంట్రోల్లో లేకుండా చేయగలిగినప్పుడు నాకు కాల్ చేయండి అన్నాను. అలాగే ప్రయత్నిస్తాను సాయి అన్నారు. ఆ తర్వాత ఫోనే రాలేదు. నాకు అర్థమైంది, ఆ అమ్మాయి చేతుల్లోంచి రిమోట్ లాక్కోవడం అంత సులభం కాదని ఆయనకు అర్థమై ఉంటుంది. మీరు గమనిస్తూ ఉంటే చాలా ఇళ్లలో ఇదే పరిస్థితి ఉంది. కానీ ఎంతమంది చెప్తున్నా సరే పేరెంట్స్ లో మార్పు రావడం లేదు, వారు దాన్ని ఎందుకనో సీరియస్ గా తీసుకోవడం లేదు. కొంతమంది అయితే చిన్నపిల్లలే కదండి టీవీ చూస్తే తప్పే ఉంది అని అంటున్నారు. ఇంకొంతమంది అయితే మా కంట్రోల్లో లేదండి, మేము చెప్పినా వినడం లేదు అని అంటున్నారు. అంటే ఏది ఏమైనా సరే టీవీ విషయంలో పిల్లల్ని కట్టడి చేయలేకపోతున్నారు పేరెంట్స్, నిజమా కదా? ఈ పరిస్థితి చాలా మంది ఇళ్లలో ఉందా లేదా మీరే గమనించండి. మరి అలాంటప్పుడు టీవీ చూడడం వల్ల వచ్చేటువంటి ఆ బ్యాడ్ ఎఫెక్ట్స్ నుంచి మీ బిడ్డల్ని ఎలా కాపాడాలనుకుంటున్నారు? టీవీ అనేది జీవితంలో అంత ప్రాధాన్యమైన విషయం అని మీరు అనుకుంటున్నారా? భూమికి గురుత్వాకర్షణ శక్తి ఉందని అంటారు. నన్ను అడిగితే ఇంట్లో వాళ్ళందరినీ ఆకర్షించేటువంటి శక్తి ఉన్నటువంటి ఒకే ఒక వస్తువు టీవీ. టీవీ ఆకర్షిస్తుంది పెద్దల్ని, పిల్లల్ని, అందరినీ కూడా, వయసుతో నిమిత్తం లేకుండా. అయితే పెద్దల గురించి నేను మాట్లాడడం లేదు, ఎందుకంటే వారు మారే అవకాశం లేదు, మారని నాకు అర్థమవుతుంది. కొంతమంది ఎంత చెప్పినా మారడం లేదు. కనీసం మీ పిల్లల విషయంలోనైనా మీరు జాగ్రత్తలు తీసుకోకపోతే చాలా ప్రమాదాలు ఉన్నాయి. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వాళ్లు 600 కుటుంబాలకు సంబంధించిన పిల్లల మీద ప్రయోగాలు చేసి, పిల్లలు గనక 1 గంట కంటే ఎక్కువ టీవీ చూస్తుంటే వారికి చాలా ప్రమాదాలు ఉన్నాయని తేల్చి పడేశారు. అనేక మంది సైంటిస్టులు అనేక ప్రయోగాలు చేశారు, చేసి పిల్లలకి టీవీ పట్ల కొన్ని నియమ నిబంధనలు ఏర్పరచాలని, అది కూడా 2 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల పిల్లలైతే అసలు టీవీ ముందు కూర్చోబెట్టకపోవడమే మంచిదని, టీవీకి దూరంగా ఉంచాలని, ఆ పైన వయసు ఉన్నటువంటి పిల్లల్ని రోజుకి 1 గంట మించి టీవీ చూడడం అలవాటు చేసినట్లయితే గనా వారికి ఆరోగ్య సమస్యలతో పాటు ప్రవర్తనకు సంబంధించిన సమస్యలు అనేక వస్తున్నాయని చెప్తున్నారు కదా. మరి ఇంకా జాగ్రత్తలు తీసుకోకపోతే మన నిర్లక్ష్యానికి పిల్లల్ని బలి చేయడం అనేది ఏం బాగుంటుంది? కాబట్టి తల్లిదండ్రులారా, పిల్లల్ని పెంచడం అనేది చేతకాకపోతే పిల్లల్ని కనకపోవడమే మంచిదనేది నా ఉద్దేశం. మీరు తప్పుగా అనుకోవద్దు, ఎందుకంటే పిల్లల మీద మన కంట్రోల్ ఎప్పుడైతే మిస్ అయిపోతుందో ఏ విషయంలో వాళ్ళని కట్టడి చేయగలం? ఎందుకంటే పిల్లలకి మంచి చెడు నేర్పించాల్సిన బాధ్యత పెద్దలదే కదా. మరి ఆ పెద్దలు కూడా మా వల్ల కావడం లేదండి, వాళ్ళ చేతుల్లోంచి రిమోట్ తీసేయలేకపోతున్నాం అని అంటే ఏం చేయగలం? అందువల్ల నా సలహా ఏంటంటే, మీ ఇంట్లో ఉన్న పిల్లలు చిన్న వయసు వారైతే, అంటే 5 సంవత్సరాల లోపల వారైతే, సాధ్యమైనంత వరకు టీవీకి వారిని దూరంగా ఉంచండి. లేదు అంతకు మించి వయసు ఉన్న వాళ్ళైతే ఒక నియమ నిబంధనలు పెట్టండి, అది కూడా ప్రేమతోనే పెట్టండి. ఎందుకంటే మీరు గట్టిగా చెప్తే వారు మాట వినే అవకాశం లేదు,
డిస్కనెక్షన్ కట్ చేస్తామంటే వాళ్ళు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. అందువల్ల తిరుగుబాటు చేసేంత దూరం పోకుండా కట్టడి చేయడం ఎలాగా అంటే, రోజుకి ఇంత సమయం అని కేటాయించండి, ఒక గంట. గంటకు మించితే చాలా ప్రమాదం చదువుకునే పిల్లలు ఉన్నప్పుడు. అదేవిధంగా ఆ గంట లోపల కూడా, లేదు ఒకటిన్నర గంట ఏదో సమయం అనుకుంటారు కదా మీరు, ఆ పిల్లల స్థాయిని బట్టి మీరు నిర్ణయించుకున్నప్పుడు అప్పుడు కూడా మీ దగ్గరే కంట్రోల్ ఉండాలి. అంటే ఏది చూడాలి ఏది చూడకూడదు అన్నటువంటి స్పష్టత ఆ వయసులో ఎవరికుంటుంది. అందువల్ల ఆ జాగ్రత్తలు తీసుకోవాల్సింది కూడా పేరెంట్స్ అనేది నా మనవి. దయచేసి నేను ఈ వీడియో ద్వారా మీకు కొన్ని విషయాలు మాత్రమే చర్చించాలనుకుంటున్నాను. అంటే టీవీ ఒక గంట మించి చూసేటువంటి పిల్లలు మీ ఇంట్లో ఉంటే వారికి వచ్చేటువంటి లాభాలు శాతం కంటే కూడా నష్టాల శాతం ఎక్కువ ఉంది. లాభాలు ఉన్నాయి, సృజనాత్మకత పెరుగుతుంది, యాక్టివ్నెస్ పెరుగుతుంది, చిన్న చిన్నవి అవన్నీ కూడా. కానీ నష్టాలు చూసినట్లయితే చాలా ఉన్నాయి. ఆ నష్టాల జాబితాని నేను క్లుప్తంగానే మీకు అందిస్తాను.